మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కలను జగన్ ప్రభుత్వం చిదిమేసింది. పైసా పైసా కూడబెట్టుకొని సొంత ప్లాట్ కొనుక్కుందాం అనుకున్న సామాన్యుల ఆశలను వమ్ము చేసింది. ప్లాట్ ధరలో 60% మొత్తానికే రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సిఆర్డీఏ చేసిన ప్రకటన డొల్లేనని తేలిపోయింది. ఛార్జీల్లో ఎలాంటి రాయితీ లేదంటూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆపేయడంతో కొనుగోలుదారులకు జగనన్న స్మార్ట్ మోసం అర్థమైంది. సిఆర్డీఏ కమిషనర్ కానీ ఎస్టేట్స్ జేడీ కానీ సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ప్లాట్లు కొన్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకంలో భాగంగా 2022 జనవరిలో సిఆర్టీఏ పరిధిలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవలూరు సమీపంలోని అమరావతి టౌన్షిప్ లో లేఅవుట్ వేశారు. మధ్య ఆదాయ వర్గాల నుంచి నివాస ప్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సమీపంలోని టౌన్షిప్ లో 68.26 ఎకరాల్లో 386 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. వీటిలో 240 చదరపు గజం విస్తీర్ణం గలవి 264, 200 చదరపు గజాలవి 122 ఉన్నాయి. చదరపు గజం ధర 17,499 గా నిర్ణయించారు. స్పందన పెద్దగా రాకపోవడంతో కొనుగోలుదారుల్ని ఆకర్షించేందుకు పురపాలక శాఖ పలు రాయితీలు ప్రకటించింది. డబ్బు ఏక మొత్తంలో చెల్లిస్తే 5% డిస్కౌంట్, అమ్మకం ధర రిజిస్ట్రేషన్ లో 40% రాయితీ ఇస్తామని తెలిపింది. ఈ ప్రకటన తర్వాత 258 ప్లాట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 133 ప్లాట్లకు రిజిస్ట్రేషన్ పూర్తి కాగా ఇంకా 125 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు నెలన్నరగా నిలిచిపోయింది. పూర్తి స్థాయిలో స్టాంపు డ్యూటీ చెల్లించనిదే రిజిస్ట్రేషన్ చేయబోమంటూ ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్లాటు అమ్మకం ధరను ప్రభుత్వం రెండుగా విభజించింది. 60% ప్లాట్ ధరగా, మిగిలిన 40% అభివృద్ధి ఛార్జీలుగా పేర్కొంది. మొత్తం ధరలో 60% స్టాంపు డ్యూటీ చెల్లిస్తే సరిపోతుందని, అందులోనూ 40% రాయితీ అని ప్రకటనలు ఇచ్చింది. తీరా ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయం వచ్చేసరికి పూర్తిగా చెల్లించాలని మెలిక పెట్టడంపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. రాయితీపై 2022 సెప్టెంబర్ 23న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఇచ్చిన ఉత్తర్వులకు విలువ లేకుండా పోయింది. మున్సిపల్ శాఖ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చేసిన రిజిస్ట్రేషన్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆ 40% స్టాంపు డ్యూటీ కూడా చెల్లించాలా, చెల్లించాల్సి వస్తే ఎవరు భరించాలని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ కొనుగోలుకు దరఖాస్తు చేసినప్పుడే దాని విలువలో 10% చెల్లించాలి. ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం ఉంటుంది. తరువాత నెలలోపు 30%, 6 నెలలకు మరో 30%, ఏడాదికల్లా లేదా రిజిస్ట్రేషన్ వేళ మిగిలిన 30% డబ్బు చెల్లించాలి. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల వైఖరి తీసుకుని అమరావతి నిర్మాణాన్ని ఆపివేసినప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకొస్తే అమరావతికి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో పలువురు బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ప్లాట్లు కొన్నారు. ప్లాట్ ధరను పూర్తిగా సిఆర్డీఏకు చెల్లించినా కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్లు కాలేదు. అయినా బ్యాంకులకు నెలవారీ పద్దులు కట్టాల్సి వస్తోంది.